ఆకాశం టీవీకి స్వాగతం. మహిళా జర్నలిస్టుల కోసం ఇవాల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళా జర్నలిస్టుల కోసం ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మాసబ్ ట్యాంక్లో ఉన్న ఐఎన్పిఆర్ ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఎస్ శాంతికుమారి పిలుపునిచ్చారు. మహిళలు 35 ఏళ్లు వచ్చిన తర్వాత జనరల్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. జర్నలిస్టులు సవాళ్లతో కూడిన ఉద్యోగాలు చేస్తారని, వారి కోసమే ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు సిఎస్. చెకప్స్ చేసి ఇవాళ రిపోర్ట్స్ అందజేయనున్నట్లుగా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మంత్రి గారు కేటీఆర్ గారు ఏదైతే మహిళా జర్నలిస్ట్ అందరికీ ప్రామిస్ చేశారో దానికి పర్యవసానంగా మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈ క్యాంప్ అనేది ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మహిళలు జనరల్గా వాళ్ళ ఆరోగ్యం గురించి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఇంట్లో అందరి గురించి పట్టించుకునే వాళ్ళు, వాళ్ళకి ఏదైనా కూడా చాలా భరించలేని పరిస్థితికి వస్తేనే కంటి పరీక్ష చేయించుకోవడమో, పంటి పరీక్ష చేయించుకోవడమో, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడమో, లేదా ఇంకేదైనా స్క్రీనింగ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటారు. అంతేగాని 35 ఇయర్స్ తర్వాత ఎవరైతే రొటీన్గా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలో దానికి సంబంధించి బహుశా ప్రతి మహిళ కూడా ఇంట్లో వాళ్ళ మగవాళ్ళని ప్రోత్సహించి దానికి పంపిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి బీపీ ఉన్నదా, వాళ్ళకి షుగర్ ఉన్నదా అన్నది పట్టించుకోరు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ జర్నలిస్టులు చాలా సవాళ్లతో కూడిన ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ఆ సందర్భంగా వారు ప్రామిస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చి ఈరోజు ఈ క్యాంపులో ఏమైతే అరేంజ్మెంట్స్ చేశారో అవన్నీ వివరంగా చూసిన తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మన కమిషనర్ ఐఎన్పిఆర్ అండ్ హెల్త్ టీమ్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడున్న మిగతా డాక్టర్లు అందరూ కూడా చాలా సీనియర్ డాక్టర్స్, సీనియర్ టెక్నీషియన్స్, తర్వాత ఎండ్ టు ఎండ్ అంత ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. సో చాలా కష్టపడి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా కంఫర్టబుల్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఏవైనా కేసులు ఫర్దర్గా రిఫరల్ కావాలనుకుంటే మేము తప్పనిసరిగా మా టెర్షరీ అంటే గవర్నమెంట్ టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేసి వాళ్ళ ఆ కేసులన్నీ కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఏవైతే పరీక్షలు ఇక్కడ చేస్తారో పరీక్షలకు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ ఈ రోజే వాళ్ళ చేతికి అందడం జరుగుతుంది. డయాగ్నోస్టిక్ ఏమైనా థర్డ్ డే ఫిఫ్త్ డే వెళ్ళాలంటే ఆ టైంకి జరుగుతుంది. అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా రిపోర్ట్ అనేది వాళ్ళ చేతిలో రావడం జరుగుతుంది. తర్వాత ఫాలోఅప్ రిఫరల్స్ అవసరమైనవి కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్పామంటే ఈ మహిళా జర్నలిస్ట్ కోసం ఏదైతే ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశామో ఇది ఈ 7 డేస్ 8 డేస్ ఎన్ని రోజులు ఇక్కడ అవసరం పడుతుందో ఆ 10 డేస్ ఇక్కడ కంటిన్యూ చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా అక్కడ ఉన్న మహిళా జర్నలిస్ట్కి ఇటువంటి క్యాంప్సే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మహిళా జర్నలిస్ట్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాలు చక్కగా పరిరక్షించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.